ఇండియా ఇది వివిధ మతాలకు భాషలకు సాంప్రదాయాలకు నిలవు. ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని విధంగా జాతి కుల మత మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా సమైక్యంగా కలిసి జీవించే స్వేచ్ఛను కలిగి ఉన్న ఏకైక దేశం. అత్యధిక వనరులు, అత్యధిక జనాభా మరియు అత్యధిక సైన్యం కలిగిన దేశం మన భారతదేశం. అయితే ఈ దేశాన్ని అంతం చేయాలని, దీని పతనం ఎప్పుడెప్పుడు అని పొరుగు దేశాలు పొంచి ఉన్నాయి. కానీ ఇండియన్ ఆర్మీ కొన్ని తరాల నుంచి శత్రుదేశ దాడులను తిప్పికొడుతూ దేశ సమైక్యతను, దేశ ప్రజలను కాపాడుతూ వస్తుంది. దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో తుపాకీ గుళ్ళ చప్పుళ్ల మధ్య అమర జవానుల త్యాగాలు ప్రతిరోజు వార్తల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. కాబట్టి సైన్యానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కోసం కొన్ని ప్రత్యేకమైన వాహనాలను వాహన తయారీ కంపెనీలు తయారు చేస్తున్నాయి. భారత సైనికులు ఉపయోగించే కొన్ని వాహనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఓ స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటపై క్లిక్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేసేందుకు మీ సపోర్ట్ను అందించండి. టాటా సఫారీ స్టోర్ము. టాటా సఫారీ ఎటువంటి రహదారుల్లో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది సైన్యం యొక్క అవసరాలను తీర్చడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. భారత సైనిక స్థావరాల వద్ద మోహరించిన టాటా సఫారీ చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. భారత సైన్యం ఉపయోగించే టాటా సఫారీ మట్టే గ్రీన్ ఆర్మీ కలర్లో ఉంటుంది. ఇది 2.2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఇది 154 BHP మరియు 400 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా సుమో. టాటా సుమో 4X4 ప్రధానంగా వ్యక్తిగత రవాణాగా లేదా భారత సైన్యంలో అంబులెన్స్ అవసరాలకు ఉపయోగించబడుతుంది. దీనికి ప్రధాన కారణం 7 నుంచి 9 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది సౌకర్యవంతంగా ఎక్కువ మార్గాల్లో ప్రయాణించగలదు. ఇది 3.0 లీటర్ సిహార్ ఇంజిన్తో వస్తుంది. ఇది 3000 RPM వద్ద 83.1 BHP శక్తిని మరియు 600 to 2000 RPM వద్ద 250 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హిందుస్థాన్ అంబాసిడర్. ప్రభుత్వానికి మరియు సైన్యానికి సేవలందించే శక్తివంతమైన, ప్రభావవంతమైన కారుగా హిందుస్థాన్ అంబాసిడర్ ప్రసిద్ధి చెందింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో వస్తుంది. ఇది 4200 RPM వద్ద 52 PS పవర్ మరియు 2200 RPM వద్ద 106 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 మంది ప్రయాణికులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా స్కార్పియో. ఆధునిక మరియు కఠినమైన స్కార్పియో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మహీంద్రా స్కార్పియో భారతదేశంలోని చాలా ప్రసిద్ధి చెందిన SUV. ఇది ABS ABD మరియు యాంటీ థెఫ్ట్ అలారం సిస్టంతో వస్తుంది. మహీంద్రా స్కార్పియో 2179 CC ఎంహాక్ 4 సిలిండర్ డిజిన్ ఇంజిన్ను కలిగి ఉంటుంది. ఇది 4000 RPM వద్ద 120 BHP మరియు 1800 to 2000 RPM వద్ద 280 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టయోటా ఫార్చునర్. ఎలాంటి రహదారులైనా అధిగమించడానికి ఫార్చునర్ చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా కఠినమైన రూపాన్ని కలిగి ఉంటుంది. రేడియో సమాచార మార్పిడితో కూడి ఉంటుంది. అంతేకాకుండా ఇది సైన్యం కోసం భారీ ఆయుధాలను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని పెట్రోలింగ్ దళాలు కాకుండా ఇతర అధికారులు ఉపయోగించకుండా నిషేధించారు. ఇది 2755 CC డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 174.5 BHP మరియు 420 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మిత్సుబిషి పజేరో. దీన్ని ఎక్కువగా నార్త్ ఈస్ట్లో పోస్ట్ చేసిన ITBP సిబ్బంది ఉపయోగిస్తున్నారు. ఇండో చైనా సరిహద్దు వద్ద ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ SUVలో 2.8 లీటర్ టర్బో ఇంజిన్ డిజైన్ ఉంటుంది. ఇది 120 BHP మరియు 280 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పోలారిస్ స్నోమొబైల్. ఇది మన ఇండియన్ ఆర్మీ వాడే కొత్త రకమైన వాహనం. ఇది అన్ని భూభాగాల్లో ప్రయాణిస్తుంది. ముఖ్యంగా మంచుతో నిండిన వాటిపై ప్రయాణించడానికి ప్రత్యేకంగా నిర్మించబడిన వాహనం. కఠినమైన మరియు ఎత్తైన భూభాగాల్లో ఉన్న ప్రాంతాల్లో సులువుగా ప్రయాణించగలదు. ఈ వాహనాన్ని సైనికులు ఎక్కువగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని వాహనాల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది కాబట్టి. ఇక చివరిగా మారుతి జిప్సీ. భారత సైన్యం ఎక్కువగా ఉపయోగించే వాహనాల్లో మారుతి జిప్సీ చెప్పుకోదగ్గ వాహనం. ఇది కఠినమైన రోడ్లలో కూడా ప్రయాణించడానికి అనుకూలంగా తయారు చేయబడి ఉంటుంది. ఇది 1.3 లీటర్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఇది 4500 RPM వద్ద 103 NM టార్క్ మరియు 600 RPM వద్ద 80 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మారుతి జిప్సీని 1985లో ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు జరిగాయి. అయితే భారతీయులు మారుతి వారి జిప్సీని ఎక్కువగా ఆదరించలేకపోయారు. భారతదేశపు మొదటి SUVగా వచ్చిన ఇది అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది. ఇందులో AC లేకపోవడం, పవర్ విండోలు, పవర్ స్టీరింగ్ మరియు
ఎన్నో ప్రాథమిక ఫీచర్లు ఇందులో లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఇండియన్ ఆర్మీ ఈ మారుతి జిప్సీలని ఎక్కువగా వినియోగించింది. అయితే సామాన్య ప్రజలు ఇష్టపడని ఎన్నో అధునాతన ఎస్యూలు వచ్చినప్పటికీ ఇండియన్ ఆర్మీ వీటిని ఎందుకు వినియోగించింది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1985 నుంచి ఇండియన్ ఆర్మీ మారుతి వారి జిప్సీ ఎస్యూలను తీసుకోవడం ప్రారంభించింది. ఇనుప చువ్వల వలన టైర్లు డ్యామేజ్ అయినప్పటికీ, శత్రువుల సరిహద్దుల్లో దొరికిపోయినప్పటికీ అక్కడి నుంచి ఇది ఈజీగా తప్పించుకోగలదు. ఇది దృఢమైన శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఎక్కువ సదుపాయాలు లేకపోవడంతో ఇది తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ రెండు అంశాల వల్ల జిప్సీ యుద్ధ భూమిలో ఉత్తమ పనితీరును కనబరుస్తుంది. ఇది గరిష్ట శక్తిని మరియు ఎటువంటి పరిస్థితుల్లోనైనా యుద్ధ భూమిలోకి ప్రవేశించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికి కారణం ఇందులో 1298 సీసీ సామర్థ్యమున్న 4 సిలిండర్ల డీజిల్ ఇంజిన్ ఉండటం. ఇందులోని శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 80 BHP పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి అతి సమీప పోటీదారైన మహీంద్ర థార్ కన్నా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. క్యాబిన్ డిజైన్ పరంగా మారుతి జిప్సీ ఎంతో అద్భుతమైనది. దీని రూప్ను దృఢమైన, మృదువైన మరియు టాప్ లేకుండా అందిస్తారు. ముందు వైపున ఉన్న అద్దాన్ని కావలసిన కోణంలో మలుపుకోవచ్చు మరియు సైనికులు దీన్ని నడుపుతున్నప్పుడు అద్దానికి మరియు డ్రైవర్కు మధ్య ఉన్న దూరాన్ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన అంశం, సైనికులతో పాటుగా అదనంగా 200 కిలోల బరువును వేసినా కూడా యుద్ధక్షేత్రంలో ఈజీగా ప్రయాణిస్తుంది. అందుకోసం దీనిని అధిక శాతం సైనికులను మరియు మందుగుండును రవాణా చేయడానికి వినియోగిస్తారు. ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు పాత వాహనాలను వేలం వేస్తూ ఉంటుంది. వీటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడుతుంది. తాజాగా భారీ సంఖ్యలో ఉన్న మారుతి జిప్సీ ఎస్యూలను విక్రయించడానికి ఆర్మీ సిద్ధమైంది. యుద్ధ తలంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అరుదైన జిప్సీ వాహనాలను చాలా తక్కువ ధరకే విక్రయిస్తుంది. అత్యంత శక్తివంతమైన ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఎస్యూలు కొన్ని దశాబ్దాల పాటు అపారమైన సేవలు అందించాయి. అయితే ఇవి పాతవి అయిపోవడం, అప్పుడప్పుడు మొరాయించడం మరియు సేఫ్టీ పరంగా మరింత మెరుగైన వాహనాలను ఎంచుకోవాల్సి రావడంతో ఇటీవల టాటా సఫారీ స్టార్మ్ వాహనాలను కొనుగోలు చేసింది. ప్రతిక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ఇలాంటి మరిన్ని అధునాతన వాహనాలు, ఆయుధాలు మరెన్నో రావాలి. ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉంటేనే మనమంతా బాగుంటాం కాబట్టి. ఎప్పటికీ మరవలేని సేవలు మన సైనికులవి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటపై నొక్కి ఆల్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.